హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు స్టూడెంట్ సక్సెస్ కోచ్ వెపా అకాడమీ డైరెక్టర్ డాక్టర్ సిఎస్ గారు సార్తో మాట్లాడదాం మరి ఎవ్రీ ట్యూస్డే సార్ది ఫ్రీ డెమో క్లాస్ అయితే ఉంటుంది కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి మా టీం మీకు అందుబాటులో ఉంటుంది నమస్తే సార్ నమస్తే మేడం సార్ ప్రీవియస్ ప్రాక్టీస్ పేపర్స్ చాలామంది ఇది ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో పాత పేపర్స్ని తీసుకొచ్చి ప్రాక్టీస్ చేయడం అనేది చేస్తూ ఉంటారు ఓల్డ్ పేపర్స్ని తీసుకొచ్చి అంటే దానివల్ల ఎక్కువ బెనిఫిట్స్ ఎలా ఉంటాయి ఇంపార్టెన్స్ ఎలా ఉంటుంది సార్ చాలామంది పిల్లలు చదువుకుంటున్నప్పుడు టీచర్లు చెప్పింది గైడ్లో చదివింది నోట్బుక్లో రాసుకుంది అవన్నీ కూడా మెమరీ చేసుకుంటూ రివైవ్ చేసుకుంటూ ఎగ్జామ్కి వెళ్తారు ఎగ్జామ్లో వాళ్ళు అనుకున్న మార్కులు రానప్పుడు ఇబ్బంది పడతారు ఎందుకు రాలేదు అన్న ప్రశ్న మళ్ళీ వేసుకోరు నాకు రాలేదు లేదా టీచర్ సరిగ్గా దిద్దలేదు ఈ మాటలు కూడా మన పిల్లల దగ్గరించి సాధారణంగా వింటుంటాం ఎప్పుడైతే టెన్త్ క్లాస్కి వస్తారో ఎప్పుడైతే ఎంట్రన్స్ రాస్తారో అప్పుడు వాళ్ళు ఫస్ట్ టైం ఒక మాట వింటారు నువ్వు ప్రీవియస్ పేపర్లు సాల్వ్ చేయి అని చెప్పి అప్పటిదాకా వాళ్ళకి పెద్ద ప్రీవియస్ పేపర్ అనే కాన్సెప్ట్ అనేది ఉండదు ఎప్పుడైనా సరే ఒక నాలెడ్జ్ మనం అక్వైర్ చేసిన తర్వాత దాన్ని ఎలా అప్లై చేయాలి మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా ఇంటర్ చదివిన విద్యార్థులకు మరియు ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం బేసిక్గా స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళు నేర్చుకున్న దాన్ని రికాల్ చేస్తున్నారు అప్లై చేస్తున్నారు అప్లై చేయడంలో సరైన పద్ధతిలో చేయకపోతే వాళ్ళు అనుకున్నంతగా చేయలేరు ఐ మీన్ ఎఫెక్టివ్గా ఉండదు వాళ్ళు అనుకున్న దాన్ని ఎలా మెజర్ చేస్తామంటే వాళ్ళు అనుకున్న మార్కులు రాలేకపోతే వాళ్ళు సరిగ్గా అప్లై చేయలేదని అనుకుంటాం వాళ్ళు చేసే మిస్టేక్స్ అన్ని కూడా మేము పేపర్లు దిద్దుతున్నప్పుడు చాలా చిన్న మిస్టేక్స్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఆన్సర్ వస్తుంది దాని పక్కన యూనిట్స్ ఏవో రాయాలి మీటర్లు సెంటీమీటర్ అది రాయాలి దానికి ఒక హాఫ్ మార్క్ అట్లా పోతుంది ఈ చిన్న చిన్న మిస్టేక్స్ ఒక పది చేశాడు అనుకోండి వాడికి రావాల్సిన మార్కులో ఒక నాలుగైదు మార్కులు తగ్గిపోయినట్టే లెక్క అలాగే ప్రశ్న ఒకటిస్తే వాళ్ళు రాసే సమాధానం వేరుగా ఉంటుంది అంటే ఓవరాల్గా అదే ఏరియాకి సంబంధించింది కానీ అడిగింది రాయకుండా ఇంకోటి ఏదో రాయింటు రాస్తారు అది ఎందుకు రాస్తారు అంటే కనుక వాళ్ళు ప్రశ్న ప్రశ్న సరిగ్గా చదవకపోవడం ఎందుకు చదవలేరు అంటే కనుక ఎగ్జామినేషన్లో ఆ టెన్షన్లో ఆ చూడం కానీ ఫోటో సింథసిస్ అనిపిస్తుంది వాళ్ళు దోచిందంతా రాసేస్తారు కానీ ఏం అడిగాడు దాని గురించి అనే మాట ఉండదు సో ఎప్పుడైనా సరే ఓల్డ్ పేపర్స్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ యొక్క ప్రిపరేషన్ అనేది ఖచ్చితంగా చేయాలి టాప్ ర్యాంకర్స్ చేసేటువంటి పని ఇది సబ్జెక్ట్ నేర్చుకోవాలి సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాత ఆ చాప్టర్ మీద ప్రీవియస్ ఎగ్జామ్స్లో ఎటువంటి ప్రశ్నలు అడిగారు మనం నేర్చుకున్నది ఆ ప్రశ్నకు తగిన ఆన్సర్ రాయడానికి ఉపయోగపడుతుందా లేదా లేకపోతే ఎందుకు లేదు ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలి అది అప్లికేషన్లోనా ప్రశ్న అర్థం చేసుకోవడంలోనా అలాగే వాళ్ళు ఇచ్చినటువంటి టైంలో రాయడం కూడా చాలా ఇంపార్టెంట్ అంటే టైం మేనేజ్మెంట్ కూడా చాలామందికి తెలియాలి సాధారణంగా ఎక్కువ నాలెడ్జ్ వచ్చినప్పుడు ఎగ్జామ్లో ప్రశ్న వచ్చినప్పుడు ఐదు మార్కుల ప్రశ్నకి ఎంత రాయాలో అంతే రాయాలి మనకి పది మార్కుల ప్రశ్నలు ఉంటాయి పదిహేను మార్కులు ప్రశ్నలు ఉంటాయి అనుకుందాం ఐదు మార్కులకి ఇచ్చింది మనకి పది మార్కులు ఇచ్చింది అంత రాస్తే వాళ్ళు ఇవ్వగలిగింది ఐదే మార్కులు ఎక్కువ రాశాడు కదా అని ఎక్కువ మార్కులు ఇవ్వలేరు అలాగా వాళ్ళ టైం మేనేజ్మెంట్ అనేది ఎలా ఉంది సరిగ్గా సెట్ అవుతుందా లేదా ఎగ్జామినేషన్లో అన్ని ప్రశ్న ఆన్సర్ చేయగలుగుతున్నామా లేదా ఇవన్నీ కూడా ముందు సబ్జెక్ట్ వైజ్ టాపిక్ నేర్చుకుంటున్నప్పుడు ఆ ప్రశ్నకు సంబంధించిన నాలెడ్జ్ ఎంతవరకు సరిపోతుందో చూసుకోవాలి సిలబస్ అంతా అయిపోయిన తర్వాత ఈ మార్క్ టెస్ట్ని ఆర్ ప్రీవియస్ పేపర్ని యాజ్ ఇట్ ఈజ్ రెండు గంటలు ఎగ్జామ్ అంటే రెండు గంటలు కూర్చొని రాయాలి మూడు గంటలు అంటే మూడు గంటలు రాయాలి అలా రాస్తున్నప్పుడే వాళ్ళు చేస్తున్నటువంటి మిస్టేక్స్ ఏంటో తెలుస్తాయి దీనికి సంబంధించినటువంటి చాలా చాలా ఫండమెంటల్ టిప్స్ కనుక మనం వీళ్ళు ఫాలో అవ్వగలిగితే ఖచ్చితంగా వాళ్ళు అనుకున్న మార్కులు వాళ్ళు సాధించగలుగుతారు చాలామంది ప్రాక్టీస్ చేసేటప్పుడు వాళ్ళకి మార్క్స్ తక్కువ వస్తూ ఉంటాయి అప్పుడు డీలా పడిపోతూ ఉంటారు అమ్మో నాకు ప్రాక్టీస్లో ఎంత తక్కువ వస్తున్నాయి ఏంటి నేను మెయిన్ ఎగ్జామ్ రాయలేను ఎలా రాస్తానో ఏంటనో ఒక టెన్షన్ అయితే క్రియేట్ చేస్తారు అది ఎలా అంటారు ఎలా దాన్ని ఆ టెన్షన్ నుంచి బయట అంటే సరైన టీచర్ ఎప్పుడూ కూడా స్టూడెంట్ యొక్క పెర్ఫార్మెన్స్ని స్టూడెంట్ యొక్క డెవలప్మెంట్ని సక్సెస్ని కోరుకుంటాడు సో కోచ్లు అందరూ ఏం చేస్తారంటే ట్రైనింగ్ పీరియడ్ చాలా టఫ్గా పెడతారు సో దట్ ఫైనల్ ఈవెంట్ ఏదైతే ఉందో అక్కడ ఆ పార్టిసిపెంట్ కంఫర్ట్ అనేది ఫీల్ అవుతాడు ఇది తెలివైన కోచ్లు చేసేటువంటి పని అండ్ ఇది కేవలం పర్సనల్ అటెన్షన్ ద్వారానే చేయగలుగుతాం సో ఎప్పుడైతే ఒక మార్క్ టెస్ట్ కొద్దిగా టఫ్గా ఉంటుందో రేపు రియల్ ఎగ్జామినేషన్ అనేది దీనికన్నా ఈజీగా ఉన్నప్పుడు ఎగ్జామినేషన్లో స్టూడెంట్స్ కంఫర్ట్ ఫీల్ అవుతారు వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది అలా కాకుండా మార్క్ టెస్టు ఈజీగా పెట్టి రియల్ ఎగ్జామ్ టఫ్గా ఉందనుకోండి స్టూడెంట్ యొక్క పెర్ఫార్మెన్స్ అనేది చాలా తగ్గిపోతుంది కాబట్టి ఇది ఒక చిన్న గేమ్ కోచ్లు ప్లే చేస్తారు కానీ స్టూడెంట్స్ మాత్రం ఎక్కువ స్టాండర్డ్కి ప్రిపేర్ అయితే ఖచ్చితంగా తక్కువ స్టాండర్డ్ ఉన్నది బాగా చేయగలుగుతారు సో ప్రీవియస్ ప్రా పేపర్స్ని ప్రాక్టీస్ తెలియగా ప్రాక్టీస్ చేయడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి అసలు చాలామంది తరోగా ప్రాక్టీస్ చేస్తారు బాగా రాస్తూ ఉంటారు ప్రీవియస్ పేపర్స్ తెచ్చుకోవడము ఒకదాని తో ఒకటి గైడ్ అన్నారు మీరు అలాగే ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు అలా చేయడం వల్ల స్టూడెంట్ యొక్క బెనిఫిట్స్ ఎలా ఉంటాయి వాళ్ళు రాసేటువంటి ఎగ్జామ్ని బట్టి ఉంటుంది ఇప్పుడు టెన్త్ క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ ఈవెన్ డిగ్రీ ఎగ్జామ్స్ కూడా అంటే ఒక కోర్సుకి సంబంధించిన పేపర్లు ఆర్ ఎగ్జామ్స్ అయితే కనుక సిలబస్ ఉంటుంది బ్లూ ప్రింట్ అనేది కూడా ఒకటి ఉంటుంది అంటే ఈ సెక్షన్లోంచి ఇన్ని ప్రశ్నలు రావాలి అనేది అలాంటిది ఒకటి ఉంటుంది అది అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే దాని ప్రకారం ప్లాన్ చేసుకుంటే కనుక స్టూడెంట్స్ మంచి మార్కులు తెచ్చుకోవచ్చు అలా కాకుండా కొన్ని ఎగ్జామ్స్లో ఎలిమెంట్ ఆఫ్ సర్ప్రైజ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఆ ఎలిమెంట్ ఆఫ్ సర్ప్రైజ్ అనేది సిలబస్కి సంబంధించింది కాదు సిలబస్ని దాటి కూడా వాళ్ళు ఇవ్వచ్చు అసలు సిలబస్ కొన్ని ఎగ్జామ్స్కి ఇవ్వనే ఇవ్వరు డీటెయిల్డ్గా రీజనింగ్ అంటారు రీజనింగ్ అంటే ఏం అంటే ఎనీథింగ్ కెన్ కమ్స్ సో అలాంటప్పుడు ఎలిమెంట్ ఆఫ్ సర్ప్రైజ్ ఉన్నప్పుడు పిల్లల యొక్క పెర్ఫార్మెన్స్ అనేది చాలా మారుతుంది అంటే ఏం ప్రిపేర్ కావాలి ఎలాంటి ప్రిపేర్ కావాలి కొన్ని మోడల్ బేస్డ్ చేసుకుని కొంతమంది వెళ్తారు ఆ మోడల్ బేస్డ్ ప్రిపరేషన్ కూడా పనికిరాదు కాన్సెప్ట్స్ని పూర్తిగా జీర్ణించుకున్న వాళ్ళు ఎటువంటి మోడల్ వచ్చినా సరే చేయగలుగుతారు మన మైండ్ని అలా చూన్ చేసుకోవాలి క్యాండిడేట్స్ అందరూ కూడా కాబట్టి తక్కువ మార్కులు వచ్చినప్పుడు పెర్ఫార్మెన్స్ తగ్గగా అనుకున్నట్టు లేనప్పుడు ఎందుకు అట్లా ఉన్నది నేను అర్థం చేసుకోవడంలోనా నాలెడ్జ్ తక్కువయ్యా టైం సరిపోక అనేది మనం అనలైజ్ చేసుకుంటే దానికి తగ్గ ప్రిపరేషన్ చేసుకుంటే నెక్స్ట్ ఎగ్జామినేషన్లో బాగా రాయగలుగుతారు ఎప్పుడైనా సరే ఒక ఎగ్జామినేషన్ రాసిన తర్వాత పిల్లలు దాని గురించి మాట్లాడడానికి ఇష్టపడరు ఎందుకు ఇష్టపడరు అంటే వాళ్ళు కొన్ని తప్పులు చేస్తుంటారు సో ద డోంట్ లైక్ ఇట్ కానీ ఇంతకుముందు పేరెంట్స్ ఎట్లా ఉండేవాళ్ళు అంటే మీరు ఇంటి ఇంటికి వచ్చిన తర్వాత ఆ పేపర్ మొత్తం కూడా రాయమనేవాళ్ళు ఇప్పుడు అంత అంత సౌకర్యం పేరెంట్స్కి లేదు సో పిల్లలు అసలు ఆ సబ్జెక్ట్ మళ్ళీ ముట్టుకోవడానికి కూడా ఇష్టపడరు కానీ మనం చేయాల్సింది ఏంటంటే మాక్ టెస్ట్లు ప్రీవియస్ పేపర్స్ రాసి వాళ్ళు చూసుకున్నప్పుడు ఎక్కడ తప్పుపోయింది అన్నది ప్రశ్న ప్రశ్న కూడా అంచనా మనం దగ్గర కూర్చోబెట్టుకొని డిస్కస్ చేస్తే పిల్లలు వాళ్ళు ఎక్కువ ఎక్కడ తప్పు చేస్తున్నారని రియలైజ్ అవుతారు సో ఇలాంటి ఎక్సర్సైజ్ చేయన వాళ్ళకి రియలైజేషన్ ఉండదు కాబట్టి అవే తప్పులు రియల్ ఎగ్జామినేషన్ కూడా చేయడానికి ఎక్కువ పాసిబిలిటీ ఉంది ఎప్పుడైతే అనాలసిస్ చేసుకుంటూ వచ్చారో పిల్లలు ఇక్కడ తప్పు చేస్తాం రియలైజ్ అయినప్పుడు ఆ తప్పు మళ్ళీ ఎగ్జామినే రియల్ ఎగ్జామినేషన్లో చేయరు దానివల్ల మనం ఇందాకలే చెప్పుకున్నట్టు ఒక పంక్చువేషన్ మార్క్ అయినా యూనిట్స్ అయినా ఏదైనా చిన్న విషయంలోనైనా వాళ్ళకి ఎటువంటి మార్కులు పోకంటే పర్ఫెక్ట్గా ఉంటారు కాబట్టి మార్క్ టెస్ట్ల నుంచి లైక్ ప్రీవియస్ పేపర్స్ రాయడం దగ్గర నుంచి వాళ్ళు నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది దాని ప్రకారం వాళ్ళని వాళ్ళు చూన్ చేసుకోవడానికి వీలు ఉంటుంది చూనింగ్ ఫర్ సక్సెస్ సో ఫైనల్ చూసుకుంటే ఒక ప్రీవియస్ పేపర్ మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు పాయింట్స్ ఏంటి ఏవి చూసి మనం ప్రాక్టీస్ చేయాలి నేర్చుకున్నది అక్కడ సరిపోతుందా లేదా టైం మేనేజ్మెంట్ సరిపోతుందా లేదా ఈ రెండు ముఖ్యం టైం మేనేజ్మెంట్ లేకపోతే తెలిసినా ఉపయోగం లేదు అసలు ఎగ్జామినేషన్ అంటేనే మనకున్న నాలెడ్జ్ ని మార్కులుగా మార్చుకునేటువంటి ఒక ప్రక్రియ నాకు నాలెడ్జ్ ఉంది కానీ నాకు మార్కులు రావని ఎవరైనా అంటే అలాంటి వాళ్ళు వాళ్ళకి నాలెడ్జ్ ఉండే ఉపయోగం లేదు ఓకే నాలెడ్జ్ లేకుండా మార్కులు రావు కాబట్టి నాలెడ్జ్ని మాస్ కింద కన్వర్ట్ చేసుకోవడానికే మనకి ఎగ్జామినేషన్ పెర్ఫార్మెన్స్ స్కిల్స్ అనేవి చాలా అవసరం ఈ ఎగ్జామినేషన్ పెర్ఫార్మెన్స్ స్కిల్స్ కూడా మన వర్క్షాప్లో ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా నేర్పిస్తాం సో మా వర్క్షాప్ మెమరీ అండ్ స్టడీ స్కిల్స్ ఫర్ స్కోరింగ్ ఫుల్ మార్క్స్ ఇది ఎగ్జా మా వర్క్షాప్ యొక్క పేరు ఇందులో పిల్లలకి ఎలా చదువుకోవాలి చదివింది ఎలా గుర్తుపెట్టుకోవాలి గుర్తుపెట్టుకుంది ఎగ్జామినేషన్లో మా ఎలా మార్కుల కింద కన్వర్ట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా వాళ్ళకి నేర్పిస్తాం మా వర్క్షాప్ ప్రతి బుధవారం కూడా స్టార్ట్ అవుతుంది ఈ ఉన్నటువంటి నెంబర్కి మీరు డయల్ చేసి మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకోవచ్చు ఒక అ టీచర్ నేను చెప్తున్నాను ప్రతి ఒక్క స్టూడెంట్కి టాప్ మార్క్స్ రావడానికి ఆస్కారం ఉంది వాళ్ళు తీసుకునేటువంటి మెథడ్ ఏంటి వాళ్ళు చేస్తున్న తప్పుల్ని తగ్గించుకుంటే వాళ్ళకి పెర్ఫార్మెన్స్ పెరుగుతున్నట్టే లెక్క అలాగే నేషనల్ లెవెల్లో నాకు లింకా రికార్డ్ కూడా ఉంది మెమరీలో కాబట్టి మెమరీకి సంబంధించినటువంటి అథెంటిక్ ఇన్ఫర్మేషన్ పర్సనల్ గా కూడా చూన్ చేసి వాళ్ళకి నేను చెప్పగలుగుతాను కాబట్టి ఏ విషయం అయినా ఏ సబ్జెక్ట్ అయినా వాళ్ళు గుర్తుపెట్టుకోవడానికి ఆస్కారం ఉంది ఈ సబ్జెక్టులో గుర్తుపెట్టుకోవాలి ఏమైనా అనే అలాంటివి ఏమీ లేవు ప్రతి సబ్జెక్టు మనం గుర్తుపెట్టుకోవచ్చు మచ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి